ప్రైజ్ ద లార్డ్. ఆదరణ లేక ఉన్న వారిని విలువైన ఆదరణ అనుగ్రహించుచున్న యెహోవా స్తుతినందును గాక. మిమ్మల్ని పవర్ ఆఫ్ ప్రైజ్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యెషయా గ్రంథము 54:11 చదువుకుందాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతముతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. హల్లెలూయా. ఇంత చక్కని విషయాలు ఎవరికి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరితో సంభాషిస్తూ ఉన్నారు అని మనం చూస్తే, గాలివాన చేత కొట్టబడి చాలా ఆ గాలివానలో ప్రయాసపడి ఆ గాలివానతో వారు కొట్టబడుతూ ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ఎటువైపు నుంచి కూడా ఆదరణ లేక ఉన్న వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. జీవితంలో ఎన్నో గాలి తుఫాన్లు, భయంకరమైన గాలి తుఫాన్లు పైకంటు ఎత్తి క్రింద పడేస్తున్నట్లుగా అనిపిస్తున్న పరిస్థితులు, వేళ్లతో సహా పెకలింపబడుతూ ఉంటాయి చెట్లు గాలి వేస్తూ ఉన్నప్పుడు. అలాగా మనకి ఏమాత్రము కూడా పునాదులు లేకుండా పైకి ఎత్తబడిపోయిన పరిస్థితులు, అలాంటి పరిస్థితులలో ఆదరించువారు ఎవ్వరూ లేనప్పుడు ప్రభువు ఆదరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా కూడా వాళ్ళకి ఆదరణ లేదు. అలాంటి పరిస్థితుల్లో పునాదులన్నీ బయటకు వచ్చేసినాయి. మళ్ళీ ఎలా కట్టాలి, ఏం చేయాలి, ఎలాగా ఉండాలి అనే ఆలోచన, అంటే ఆ సహకారం ఎక్కడ నుంచి కూడా అందకుండా ఉన్నప్పుడు ప్రభు అంటా ఉన్నారు, నేను కడతాను, నీ పునాదులు నేను వేస్తాను, నీకు కోట కొమ్ములను కడతాను, నీ గుమ్మాలు కట్టేవాడిని కూడా నేనే, నీకు కట్టడం మాత్రమే కాదు నీకు సరిహద్దులు ఏర్పరిచేవాడిని కూడా నేనే. సో నీ కట్టడాలు ఎలా కడతాను, నీలాంజనములతో నీ కట్టడాలు కడతాను, నీ పునాదులు నీలములతో విలువైన రాళ్లతో నీ కట్టడాలు పునాదులు నేను వేస్తూ ఉన్నాను, నీ కోటకొమ్ములు మాణిక్యమణులతో చాలా విలువైన రాళ్లతో కోటకొమ్ములను కడతా ఉన్నాను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కడుతూ ఉన్నాను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తూ ఉన్నాను. సో ఒక బిల్డింగ్ కట్టడానికి పునాదులతో తీసివేయబడింది, ఏమాత్రము కూడా ఎటువైపు నుంచి కూడా ఆదరణ లేదు, ఎలాగ మళ్ళా అది కట్టాలి అనేది అస్సలు ఏమాత్రము కూడా కొంచెం సహాయం కూడా లేని ఆ పరిస్థితులలో ప్రభువు ఆయన బాధ్యత తీసుకుంటూ ఉన్నారు. ఆయన ఇన్ఛార్జ్ తీసుకుని ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, నేను విలువైన రత్నాలతో నీలములతో నీ కట్టడాలను కడతాను, నీలములతో నీ పునాదులు వేస్తాను, మాణిక్య మణులతో నీ కోటకుంభములను, సూర్యకాంతములతో నీ గుమ్మాలను, ప్రశస్తమైన విలువైన రత్నాలతో నీకు నేను సరిహద్దులు ఏర్పరుస్తూ ఉన్నాను. నేను ఇంతగా ప్రయాసపడుతూ ఉన్నాను, గాలివాన చేత కొట్టబడ్డాను, నాకు ఎటువైపు నుంచి కూడా ఆదరణ లేదు అని నలిగిపోతూ ఉన్నారు కదా, ఆదరించేవాడు నేనున్నాను. నువ్వు చిన్న చిన్న రాళ్లతో నువ్వు కట్టాలని అనుకున్నావు, చిన్న చిన్న రాళ్లతో కట్టడాలు కట్టాలనుకున్నావు, పునాదులు వేయాలనుకున్నారు, సరిహద్దులు ఏర్పరచుకోవాలనుకున్నారు, కానీ మీరు చేయలేని ఆ కార్యాన్ని నేను విలువైన రాళ్లతో నేను కట్టుతూ ఉన్నాను. ఆమెన్. ఎంతో కాలంగా ఇంటిని కట్టుకోలేక సగం సగం కట్టి వదిలేసి చాలా విధాలుగా బాధపడుతూ ఉన్నారు.
కనీసం గచ్చు కూడా నేను చేయించుకోలేనేమో అనుకుంటూ ఉన్నారు. నేను కనీసం ఇక గోడలు కట్టుకోలేనేమో, పైరూప్ వేసుకోలేనేమో, నేను ఇంత భయంకరమైన తుఫాన్ల మధ్య ఉన్నాను, నాకు ఎటువైపు నుండి సహాయం లేదు అని అనుకుంటూ ఉన్నారు కదా. ప్రభు ఈరోజే ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంత అధైర్యపడుతున్నావు? నువ్వు ప్రయాసపడ్డావు, గాలివాంచత కొట్టబడ్డావు, ఎవరు నిన్ను ఆదరించేవారు లేరు, కానీ నేనున్నాను కదా నిన్ను ఆదరించేవాడిని. నేనే నిన్ను ఆదరిస్తూ ఉన్నాను, నేను మీ కట్టడాలను కడుతూ ఉన్నాను, విలువైన వాటితో నేను కడుతూ ఉన్నాను. కొంచెం సింపుల్గా అయిపోతే చాలు అనుకున్నారు, కానీ విలువైన వాటితో నేను కడుతూ ఉన్నాను. సో ఒక భవనాన్ని మాత్రమే కాదు, ఒక ఇంటిని మాత్రమే కాదు, కుటుంబాన్ని దేవుడు కడుతూ ఉన్నాడు. విలువైన అంటే ఎన్నో చికాకుల మధ్య గాలివానల చేత కొట్టబడి ప్రేమ ఆదరణల ఒకరినొకరు క్షమించుకోవడం. సో ఇటువంటివి ఏమీ లేకుండా చాలా నిస్సహాయ స్థితిలో ఉండుండొచ్చు. ఈరోజు ప్రభు అంటున్నారు, బలంగా నేను మిమ్మల్ని కడతాను, విలువైన రాళ్లతో కడతాను, బలమైన ప్రేమతో మిమ్మల్ని నేను కడుతూ ఉన్నాను, ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నట్టుగా నేను మీ మధ్యన కార్యం చేస్తానని సర్వశక్తుడైన ప్రభువు ఆయన చెప్తూ ఉన్నారు. అందుకని అంటున్నారు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా? సో ఎంత చక్కగా ప్రభువు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు చూడండి. ఈ రోజున మీతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నవాడా, నేను నీతోనే మాట్లాడుతున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రభుకి స్తుతులు చెల్లించుదామా. ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేసి బలంగా మిమ్మల్ని కట్టిన, బలంగా ఒక కుటుంబముగా మిమ్మల్ని కట్టి ఉన్నారు, ఒక బలమైన గృహాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యెహోవానికి స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, ఎవరు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నారో వారితో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రశస్తమైన విలువైన రత్నాలతో, నీలములతో, మాణిక్య మణులతో మీరు వారిని కట్టి ఉన్నారు, మీ కృపచేత వారిని సంధి చేసి ఉన్నారు. ఒక కుటుంబముగా నాయన, ఒక మంచి నాయన ప్రేమతో వారిని హత్తుకుని ఉండేటట్టుగా మీ అద్భుతమైన కార్యం మీరు వారిలో జరిగించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ. ఎవరెవరైతే కుటుంబాల మధ్య, భార్య భర్తల మధ్య ప్రభువా నాయన కొట్టుమిట్టులాడుతూ ప్రేమ లేక, ఆదరణ లేక, ఒకరినొకరు క్షమించుకోలేక ఒకరికొకరు ఎంతో నలిగిపోతూ ఉన్నారు నాయన, ఈ దినమే ఆ కుటుంబములను మీరు కట్టి ఉన్నారు, నీకు స్తోత్రాలు. మీ ప్రశస్త రక్తము వారి మీద ప్రోక్షించి నాయన ఆ కుటుంబములో మీ సమాధానాన్ని అనుగ్రహించి ఉన్నారు, మీ ప్రేమ చేత వారిని కట్టి ఉన్నారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటట్టుగా చేసి ఉన్నారు. దేవా, నీ గొప్ప కార్యాలు ఈ కుటుంబంలో మీరు జరిగించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.